ప్రముఖ హీరో కేంద్ర ప్రభుత్వం నుండి పద్మభూషణ్ అవార్డు గ్రహీత కళా ప్రపూర్ణ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి గారి ఏకైక కుమారుడు చరణ్ తేజ్ మొదటి చిత్రం చిరుత మార్చ్ పదహేడున బ్యాంకాక్ లో పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో ప్రారంభమైంది నటుడుగా చరణ్ తేజ్ మొదటి పుట్టినరోజును ట్వంటీ సెవెంత్ మార్చ్ బ్యాంకాక్ లో తల్లిదండ్రులు ఆత్మీయుల మధ్య జరుపుకున్నారు అదే రోజున హైదరాబాద్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో స్టైలి స్టార్ అల్లు అర్జున్ గారి చేతుల మీద డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ అనే వెబ్ పోర్టల్ ప్రారంభించబడింది సైట్ ప్రారంభించబడిన మొదటి రోజే మూడు లక్షల నలబై వేల పేజ్ వ్యూస్ ని సొంతం చేసుకుని ఇండియన్ పోర్టల్స్ హిస్టరీలో రికార్డ్ క్రియేట్ చేసింది చెరీ ఫ్యాన్స్ డాట్ కాం ప్రారంభించబడిన వారం రోజులకే పది లక్షల పేజ్ వ్యూస్ ని సుమారు రెండు లక్షల యూనిక్ విజిటర్స్ ని ఆకర్షించి రికార్డ్ క్రియేట్ చేసింది చరణ్ తేజ్ మొదటి సినిమా విడుదల కాకముందే చెరీ ఫ్యాన్స్ డాట్ కాం రూపంలో తన రికార్డ్ల పర్వంకి శ్రీకారం చుట్టారు ఈ సందర్భంగా సైట్ నిర్వాహకులు మెగాభిమాని జీ కృష్ణ మెగాస్టార్ చిరంజీవి గారిని ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూకి రిక్వెస్ట్ చేయటం మెగాస్టార్ స్పందించి వెంటనే అంగీకరించటం జరిగిపోయాయి ఇంకొక విషయం ఏంటంటే ఎన్నో ఇంటర్నెట్ వెబ్సైట్స్ ఉండగా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ చిరంజీవి గారు డాట్ కాంకే ఇవ్వటం అన్నది సైట్ నిర్వాహకులను ఆనంద డోలికల్లో ముంచెత్తింది చెరీ ఫ్యాన్స్ కామ్ చిరంజీవి గారిని వారి ఇంట్లో థర్డ్ ఏప్రిల్ ఈవినింగ్ ఫైవ్ పిఎం కి కలుసుకుంది ఇలా ఎన్నో ప్రత్యేకతలను సంతరించుకున్న చెరీ ఫ్యాన్స్ డాట్ కం పోర్టర్ విజిటర్స్ కోసం చిరంజీవి గారు తన కుమారుడు చరణ్ తేజ్ గురించి చెప్పిన మాటలను విందామా చిరంజీవి గారు చరణ్ బాల్యం గురించి చరణ్ గురించి తండ్రిగా మీ అబ్జర్వేషన్ ఏంటి చరణ్ తన చిన్నతనం నుంచి కూడాను వెరీ ఎంత్రూసియాస్టిక్ కుతూహలం ఎక్కువ ప్రతిసారి ఏదైనా ఒక విషయం మీద ఏవిటి అంటూ లోతులకి చరిచి దాని గురించి కూలంకుషంగా తెలుసుకునే మనస్తత్వం మనిషి చరణ్ ఒక ఆర్టిస్ట్కి ఇది చాలా గుడ్ క్వాలిటీ ఉండవలసిన లక్షణం తర్వాత బాగా నచ్చింది నాకు పేషెన్స్ చిన్నప్పటి నుంచి చాలా పెయిన్ టేకింగ్ అంటే ఎంతటి పెయిన్ అయినా సరే తీసుకునే ఓర్పు సహనం ఉంది అండ్ వెరీ కామ్ గోయింగ్ తల్లిదండ్రుల మాటని ఎదిరించి వెళ్ళి అలాంటి తత్వం లేదు అండ్ పెద్దలకి అనుకూలంగాను వాళ్ళకి అనునయంగాను వాళ్ళకి కావాల్సిన రీతిలో ఉండాలి మనం అనేటటువంటి మనస్తత్వం కొరవడే ఐ థింక్ వెరీ గుడ్ నేచర్ అండ్ సాఫ్ట్ స్పోకెన్ అగ్రెసివ్ నేచర్ లేదు సో ఎన్నో రకాలుగా చరణ్ లాంటి చరణ్ లక్షణాలు చూస్తుంటే కనుక ఓ తండ్రిగా చాలా తృప్తిగా ఉంటుంది ఏ కోణంలో కరెక్ట్ చేయాలి ఈ నాకు చరణ్ నటుడు అవ్వాలని ఏ వయసులో నిర్ణయించుకున్నారు దీనికి మీ నుండి మీ ఫ్యామిలీ మెంబర్స్ నుండి స్పందన ఏమిటి చరణ్ కి ఒక ఫాదర్ గా ఏం సలహా ఇచ్చారు ఒక నటుడుగా ఏం సలహా ఇచ్చారు అతనిలో నటన పట్ల ఒక మక్కువ నటుడు అవ్వాలి అన్న కోరిక ఎప్పటించి కలిగింది అనేది నేను ఇది మధ్యంగా చెప్పలేను కానీ నాకంటే ముందు నా వైఫ్ తనలోని నటన పట్ల కుతూహలాన్ని తను ముందుగా గ్రహించిందని చెప్పగలను తన మాటల్లో చెప్పాల్సి వస్తే తను కాలేజీలోకి ఎంటర్ అయిన బిగినింగ్ డేస్లో నటన పట్ల మక్కువ ఏర్పరచుకున్నాడు అని తెలిసింది అండ్ ఎందుకు అవ్వాలనుకుంటున్నావు ఎదువరకు నువ్వేదో ఒక ఇండస్ట్రియలిస్ట్ అవ్వాలని అది అనుకున్నావు కూడా అంటాను నాకున్న ఫాలోయింగ్ ఇవి చూస్తుంటే నాన్నీ ఫ్యాన్స్ వాళ్ళందరూ కలిసి వాళ్ళు ఒక ఆరాధ్యంగా చూస్తుంటే కనుక ఇది వండర్ఫుల్ ప్రొఫెషన్ అనిపించింది సో ఈ ప్రొఫెషన్లో నాకు అవకాశం ఉన్నప్పుడు నేను ఎందుకు చేజార్చుకోవాలి అంటూ తనకి ముందు అయితే తన కెపాసిటీ ఏమిటి అనే దాని మీద తను కూడా సెల్ఫ్ అనాలసిస్ చేసుకుంటే తనకు కూడాను నటుడుగా నేను రాణించగలను అండ్ కావలసిన లక్షణాలన్నీ మనం కొంచెం ప్రాక్టీస్తోటో ఏమైనా చేస్తే నేను రాబట్టుకోగలను అన్న దృఢమైన నిశ్చయానికి వచ్చిన తర్వాత తన అభిప్రాయం బయటికి వెలిపచ్చాడు వెలిపుచ్చిన మరుక్షణం నుంచి తను నటును అవ్వాలి అంటే కనుక ఏ అంశాలు తను తర్ఫీదు పొందాలి అనే దాని మీద తను దృష్టి కేంద్రీకరించి ఆ అంశాల్లో తను తర్ఫీదు పొందటం మొదలుపెట్టాడు తన మీద తనకు నమ్మకం ఏర్పడిన తర్వాత అది చూసిన తర్వాత మాకు కూడాను గుడ్ ఇట్స్ వండర్ఫుల్ ప్రొఫెషన్ తనకు అంత ఇంట్రెస్ట్ ఉంటే వస్తే కనుక అతనికి కావాల్సిన సపోర్ట్ ఇవ్వడం మన బాధ్యత తను తీసుకుని తరఫీదులో తను డెఫినెట్గా మంచి స్థాయిలో కొనసాగడానికి నమ్మకం ఏర్పడిన తర్వాత మేము ఎంకరేజ్ చేయడం జరిగింది అండ్ నటుడుగా వస్తే నేను ఎలాంటి సలహాలు ఎవరికి ఇవ్వను ఎందుకంటే నటుడుగా ఒక సలహాలు అనేవి పెద్దగా ఉపయోగపడవు ఆయా క్యారెక్టర్స్ని బట్టి ఆయా డైరెక్టర్స్ని బట్టి అది ఎప్పటికప్పుడు మనం మలుచుకుని విధంగా ఉంటుంది తప్ప ఒక నిర్దిష్టమైనటువంటి సలహాలతోటి నిర్దిష్టమైనటువంటి ఫిక్స్డ్ నోషన్స్ తోటి యాక్టింగ్ చేయడం అనేది పర్ఫెక్ట్ యాక్టింగ్ నేను అనుకోను అది వదిలేస్తే ఒక నటుడుగా పర్సనల్ బిహేవియర్ అనేది చాలా ఇంపాక్ట్ ఇస్తుంది అంటే ఒక నటుడుగా నటనలో ఒక ఉన్నత స్థాయికి చేరుకోవాలంటే కనుక కామన్ సెన్స్ ఉండాలి ప్రజెన్స్ ఆఫ్ మైండ్ ఉండాలి ఆ తర్వాత అవగాహన అనేది ఉండాలి అబ్జర్వేషన్ ఉండాలి అండ్ ఒక ఆర్టిస్ట్గా చుట్టూ ఉండే అందరికి కోఆపరేటివ్గా ఉంటూ వాళ్ళ నుంచి రాబట్టడానికి తన నుంచి బెస్ట్ ఇవ్వటానికి ఒక మంచి మంచి సమన్వయం ఏర్పరచుకోవాలి సో ఇలాంటి మీద కనపడని ఈ లక్షణాలను డెవలప్ చేసుకోవటంలో మాత్రం నేను తండ్రిగా తనకి ఎప్పుడు సలహాలు ఇస్తూ ఉంటాను అవి తనకి చాలా ఉపయోగపడతాయని తన మాటలో తెలిసింది చరణ్ లో మీకు నచ్చే అంశాలేంటి నచ్చిన అంశాలేంటి చరణ్ లో నాకు బాగా నచ్చిన గుణాలు ఇతరులు తనకేమిటి అని కాకుండా తను ఇతరులకు ఏమిటి అనేది చాలా మంచి క్వాలిటీ అలా ఇందాక చెప్పినట్టుగా కామన్ సెన్స్ అండ్ ప్రజెన్స్ ఆఫ్ మైండ్ సెన్సిటివ్నెస్ అబ్జర్వేషన్ ఇవి చాలా ఎక్కువగాను ఉండవలసినటువంటి స్థాయిలో అతనికి పుష్కలంగా ఉంటాం అనేది నేను చాలా ఎప్రిషియేట్ చేస్తాను అలాగే నెగిటివ్ పాయింట్స్ వస్తే కనుక ఇందాక పాజిటివ్ పాయింట్గా నేను ఏదైతే సెన్సిటివ్నెస్ అన్నానో అదే సెన్సిటివ్నెస్ని నేను నెగిటివ్ గా కూడా చెప్పుకున్నాను దానివల్ల ఒకసారి ఎక్కువ మదన పట్టడం కానీ లేకపోతే ఎక్కువగా వర్రీ అవ్వటం కానీ ఇతరులకి ఎవరికైనా ఏదైనా బాధ కలిగినా అవి తను ఓన్గా ఫీల్ అయిపోయి కొంచెం ఎక్కువగా ఫీల్ అయ్యి ఇలా ఇలా ఉంట ఇలాంటివి కొన్ని తనకి తన ఏజ్ తనకు అనవసరం కానీ పాపం తను అంత సెన్సిటివ్ గా తీసుకుంటాడు కాబట్టి తను బాధ కూడా పడుతున్నాడు ఒక్కోసారి అవి ఒక లెవెల్ లెవెల్కుంటే బాగుంటుందని ఉద్దేశం అంతకుమించి నెగిటివ్ పాయింట్స్ నేను ఏమీ గొప్పగా నేను చెప్పలేను దట్స్ ఇట్ బట్ ఒక ఆర్టిస్ట్ కి ఆ సెన్సిటివ్నెస్ ఆ సునిశ్చితత్వం అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది అది ఇటు క్యారెక్టర్స్ ని అవగాహన చేసుకోవడంలో కనుక తను దాన్ని మళ్ళించగలిగితే అసలు ఆర్టిస్ట్ అసలు బెస్ట్ క్వాలిటీ సెన్సిటివ్నెస్ చిరంజీవి గారు చరణ్ వ్యక్తిత్వం మీద ఎవరి ప్రభావం ఎక్కువగా ఉందంటారు వ్యక్తిత్వం అన్నది ఒక వ్యక్తికి ఎలాగా డెవలప్ అవుతుంది అనేది జీన్స్ ద్వారా వచ్చిన చిన్నప్పటి నుంచి తను ఎవరినైతే ఎవరి సంరక్షణలో ఉన్నాడో ఎవరికి అతి దగ్గరగా ఉన్నాడో ఆ వ్యక్తి యొక్క ప్రభావం అది తల్లి గాని తండ్రి గాని ఆ వ్యక్తి యొక్క ప్రభావం ఖచ్చితంగా ఆ వ్యక్తి వ్యక్తిత్వం మీద ప్రభావం చూపిస్తుంది ఆ రకంగా చరణ్ చెప్పాల్సి వస్తే గనక తను ప్రభావితం చేసే వ్యక్తిని నేనే చిన్నప్పటి నుంచి నేను నా విధానం నేను మాట్లాడే విధానం నేను ఇతరులని గమనించి వాళ్ళకి కావాల్సిన విధంగా అంటే ఇతరులని టేక్ కేర్ చేసే విధానం అండ్ ఇంట్లో ఎలా మసులుకుంటాను ఇతర ఫ్యామిలీ మెంబర్స్తో ఎలా ఉంటాను ఇవన్నీ కూడాను తను అబ్జర్వ్ చేసి అవన్నీ కూడా తను ఓన్ చేసుకుంటూ అదే రకంగా తను తన వ్యక్తిత్వం తను మోల్డ్ చేసుకుంటాడు ఈ రోజున వాడు ఏ గెస్చర్ చూపించినా ఏ చూపించినా బాత్సం మీ నాన్నలాగే ఉన్నావు సేమ్ మీ డాడీ కూడా ఇంతే లేదా నాన్నగారి లాగే ఇట్లాగా సేమ్ మీ నాన్నగారి ఇట్లానే ఈ పలు మంది చేత ఒక రకమైన ఎప్రిసియేషన్ కానీ లేకపోతే ఏదైనా నెగిటివ్ కూడా అండి ఒక ఏదైనా ఇలాగా ఎక్కువగా అతన్ని ప్రభావితం చేసిన మా వ్యక్తిని నేనే అని అనుకోవచ్చు